రాజధాని అంశం మీద తలో మాట ప్రధానంగా భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో పార్టీలో ఉన్న నేతలే ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తలోమాట మాట్లాడుతున్నారు తప్ప ఒక క్లారిటీ ఇవ్వట్లేదు మరోపక్క కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకును పెట్టే ప్రయత్నం చేయడం వీళ్ళందరికీ దెమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని నిజంగా ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చనీయాంశంగా మారింది మరొకసారి ప్రత్యేక హోదా అంశాన్ని అఫిడివిట్లో చేర్చి కేంద్రాన్ని అలాగే అప్పుడు అధికారంలోన తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టడం అంటే ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఊహించని షాక్ ఇచ్చారు అని చెప్పాలి ఆ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో ఇచ్చిన అఫిడివిట్లో ప్రస్తావించారు అలా ప్రస్తావించి ఊహించని రీతిలో ఒక షాక్ ఇచ్చారు అనేది ఎందుకంటే మూడు రాజధానుల బిల్లు మీద ఏపీలో ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతున్న టైంలో అఫిడివిట్ సమర్పించింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆ అఫిడివిట్లో మోడీ సర్కార్కి తగిలిన షాక్ ఏంటి అంటే విభజన అంశాల్లో ఒకటైన ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వాగ్దానం చేసిన సంగతిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అఫిడివిట్లో గుర్తు చేయడం ఇది నిజంగా కేంద్రానికి ఊహించిన షాక్ అనే చెప్పాలి అయితే ఆ ఇస్తానని చేసి అప్పట్లో పార్లమెంటు సాక్షిగా చేసిన వాగ్దానం ఎప్పటికీ అమలు కాలేదు అని చెప్పి అఫిడవిట్లో పేర్కొంది రా రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రంతో జరిగే ప్రతి భేటీలోనూ హోదా అంశాన్ని ప్రస్తావిస్తి అడుగుతున్నా సరే ఇప్పటివరకు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పి జగన్ ప్రభుత్వం ఈ ఈ అఫిడవిట్ ద్వారా మరొకసారి గుర్తు అనమాట అంటే రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా అంశం అనేది కూడా ఒక అంతర్భాగమే కాబట్టి హోదా రానంత వరకు ఈ రాష్ట్ర విభజన ప్రక్రియ అనేది అసంతృప్తిగానే ఉంటుంది అనేది ఈ అఫిడివిట్లో ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పుడు ఇదే అంశం నిజంగా ఒక చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాజధాని మార్పు అంశం విషయంలోకి విభజన హామీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగారు ఇప్పటివరకు హోదా ఇవ్వని కేంద్రాన్ని అలాగే ఐదేళ్లు అప్పట్లో బీజేపీతో సావాసం చేసిన టీడీపీని ఒకేసారి రెండు పార్టీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వలేని మీరు రాజధాని విషయంలో ఎందుకు తల దూరుస్తున్నారు అంటే బీజేపీలోని కొందరు నేతలను పరోక్షంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చురకలు అంటించారు అనేది అర్థమవుతుంది మొత్తానికి ఫైనల్గా ఈ అఫిడవిట్లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి ఇటు తెలుగుదేశం పార్టీకి అలాగే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇద్దరికీ కూడా ఒక గట్టి జలక్కిచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి